1973 నాకు 9 ఏళ్ల వయసులో సినిమా ఎవరిని సీత తిడుతున్నావు దేవుణ్ణా నిన్ను నన్ను చూడ్డానికి మన ఒక్క గానొక కొడుక్కే తీరికలేదే మనలాంటి తల్లిదండ్రులు ఎంత వాళ్ళని చూడ్డానికి దేవుడికి తీరిక ఎక్కడ ఉంటుంది సీత కొడుకును కండం కంటే కొబ్బరి చెట్టును కండం చాలా మంచిది ఉండడానికి నీడనిస్తుంది తాగడానికి నీళ్ళనిస్తుంది తినడానికి ఇస్తుంది చచ్చిపోతే పాడేలు ఇస్తుంది తగలట్టడానికి కట్టెల్ని ఇస్తుంది అన్న డైలాగు విని ఇన్స్పైర్ అయ్యి అదే సినిమాలో కొన్ని డైలాగులు కాపీ కొట్టి ఓ చిన్న నాటిక రాసి నా నట రచనా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఓ చిన్న రచయిత తల్లి తండ్రి గురువు దాసరి నారాయణరావు గారిని చెప్పుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా విజయవంతమైన సినిమాలు రాశాక అప్పుడు దాసరి నారాయణరావు గారి ఫిలిం యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యి ఆయనకి మామగారు బంగారు కుటుంబం లాంటి అద్భుతమైన సినిమాలు రాసి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో కూర్చొని ఆయనకి మళ్ళీ 7 సినిమాలు రచయితగా పనిచేసి ఆయన పెట్టిన ప్రత్యక్షంగా పరోక్షంగా దాసరి నారాయణరావు గారి కళాభిక్ష లేనిదే సినిమా ఇండస్ట్రీ లేదు. ఒక 50 ఏళ్ళగా నేను చూస్తున్నా ఆయన మొదలుపెట్టిన ప్రస్థానం నుంచి ఆయనతో ఈ రోజు వచ్చిన ఈ ప్రసన్న కూడా ఇదివరకు ఎప్పుడో గురుగారిని కలిశారంట. అలాంటి సినీ కళా మా తల్లికి నిజం చెప్పాలంటే ఒక మెయిన్ గేటు ఆ తల్లి లోపలుండే గేటు కనిపించే కళామూర్తి దాసరి నారాయణరావు గారు. అలాగే ఇంత గొప్ప సినిమా చిన్న సినిమా ఇంత గొప్ప అద్భుత విజయం సాధించిందని మనసారా ఇంత పెద్ద మందిని ఇంతమందిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి చేసే దమ్ము ధైర్యం ఒక అద్భుతమైన మనస్సు దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి ఉన్నాయని అనేకసార్లు తెలుసు. మీకు తెలియదు ఇంకోటి చెప్తున్నా ఇదే కాదు, మా సినిమాలు అట్ర ఫ్లాప్ అయిపోయి పని లేకుండా ఇంట్లో ఉంటే అప్పుడు పిలుస్తారు గురుగారు, ఏమయ్యా ఏంటి ఖాళీ అయిపోయావు, మంచి కామెడీ ప్లాన్ చేద్దాం అని చేయించిన రోజులు కూడా ఉన్నాయి. ఆ మహాతల్లి మా అమ్మ దాసరి పద్మగారు చేత్తో 1000 రూపాయలు ఇచ్చారు. 2008లో బాగా కష్టాల్లో ఉన్నాను, వెంటనే గురువుగారు 50,000 ఇచ్చారు. వెంటనే ఆయనకి ఎలా వచ్చిందో ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈరోజు దాకా నేను సినిమాలు చేయకపోయినా ఏవో కన్నడలో అక్కడక్కడ చేసుకుంటున్నా నాకు డబ్బు కరువు రాలేదు. ఆ మహాతల్లి చేతుల మీదుగా అన్నం తిన్నాను. దాసరి నారాయణరావు గారి కళాభిక్షతో నేను రచయితగా నటుడిగా ఆయన దగ్గర అక్కినేని నాగేశ్వరరావు గారు గుమ్మడి గారు లాంటి వాళ్ళతో మాయాబజార్ లేక చేసే అదృష్టాన్ని కల్పించిన నా దేవుడు దాసరి నారాయణరావు గారు. ఆయన నేను ఒక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఆ సినిమా చూసి ఆయనే ఫోన్ చేస్తే బాగుండని నేను కలవలే, ఆయనే ఫోన్ చేసి బాగా చేసేవయ్యా అంటే చాలా ఆనందించి, సార్ నేను చేసిన తప్పులు కూడా తెలుసు మీకు, నటుడిగా తప్పులు చేయకుండా ముందుకెళ్తాను సార్, ఇందాకే ఆయనకి లోపల ముందే చెప్పేశాను ఎందుకని మంచిదని. ఆ నారాయణరావు గారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం మా గోపి గారు, ఆయనే నాకు వేషం ఇచ్చారు. నాతో నాలా కాకుండా అద్భుతమైన క్యారెక్టర్ లాగా చేయించిన డైరెక్టర్ త్రినాథ్ గారు, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన సాయికృష్ణ గారు, దానికి అద్భుతమైన డైలాగ్స్ రాసి సెట్లో అలా ఉండి ప్రతి డైలాగు ప్రతి పంచు తను చెబుతూ ఉన్న ప్రసన్న కుమార్ గారు, మా నిర్మాతలు రాజశేఖర్ రెడ్డి గారు అంజిరెడ్డి గారు, మా సాయి శ్రీరామ్ కెమెరామెన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. దాసరి నారాయణరావు గారు ఎప్పుడు అంటే నేను ఇది ఫిల్మ్ తీసేయి చాలామంది అనేవాళ్ళు, ఇలా ఎప్పుడైనా దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళావా ఆయన్ని కలిసావా అది ఇది అని. అంటే నేను ఇంకా అంత గొప్ప అవ్వలేదురా, ఇంకా నేను ఆ స్థాయికి ఎదగలేదు, ఎదగాలి, ఇంకా చాలా సినిమాలు తీయాలనుకునేవాడిని. అలాంటిది ఈ సినిమాకి నిన్న మా గోపి గారు ఫోన్ చేసి ఏమయ్యా కొట్టేసావయ్యా ఛాన్సు, దాసరి నారాయణరావు గారు ఇంటికి రమ్మన్నారయ్యా అనగానే ఇంక నాకు అసలు సార్ నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేసాను సార్, పరిగెత్తుకుంటూ వచ్చేసాను, ఎందుకంటే అది నాకు అద్భుతమైన అవకాశంగా భావించాను. అంటే ఎప్పటి నుంచో కోరిక ఏ రోజుకైనా ఇంటికి వెళ్ళాలని, ఇలా లొకేషన్స్ చూడడానికి ఈ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడల్లా ఈ గేట్ వైపు చూస్తూ ఉండేవాడిని, ఏ రోజైనా ఈ గేట్ లోపలికి వెళ్ళబోతున్నా అని. అలాంటి అవకాశాన్ని ఈరోజు దాసరి నారాయణరావు గారు ఇచ్చారు, నిజంగా నేను ఆయనకి నేను పాదాభివందనం చేసుకుంటూ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సినిమా చూపిస్తాం అనే సినిమా గురించి ఇప్పటికీ 10-15 ప్రెస్ మీట్ల నుంచి అందరం మాట్లాడుతూనే ఉన్నాం.
రాకరాకు వచ్చిన అవకాశం, దాసరి గారి గురించి మాట్లాడే అవకాశం, దయచేసి ఆయన గురించి మాట్లాడేవండి. దాసరి గారు లాంటి ఆయన ఆయన ఇంటికి పిలిచి మా సినిమా గురించి మాట్లాడడానికి పిలవడం అంటే ఆస్కార్ అవార్డు ఇంటికి తీసుకొచ్చినట్టుంది నాకు నిజంగా ఒక రకంగా. ఇంకొక విషయం ఏంటంటే ఈ కాలంలో ఉన్న మా నాకు నాకంటే కొంచెం చిన్న వయసు ఉన్న వాళ్ళందరికీ దాసరి గారు అంటే ఆయన ఆయన గిన్నీస్ బుక్, ఎక్కువ సినిమాలు తీస్తే ఆయన గిన్నీస్ బుక్ వచ్చిందని, ఇండస్ట్రీలో పెద్ద మనిషి అని, ఇలాగే ఇంతవరకు కొంతమంది తెలుసు, ఇంకొంతమంది ఇంకొంచెం డీప్గా తెలుసు. కానీ నా వరకు ఇవాళ రేపు రెండు మూడు బ్లాక్ బస్టర్లు తీసిన ప్రతి వాళ్ళకి మేము డైరెక్టర్లకి మేము ఫ్యాన్స్ అని చెప్పుకుని ఆనందపడిపోతున్నాను నేను కూడా. కానీ ఏ జానర్ పేరు చెప్తే ఆ జానర్లో ఒకటి రెండు బ్లాక్ బస్టర్లు తీసిన ఏకైక దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో దాసరి గారు. ఆయనకి గనక గిన్నీస్ బుక్ ఇవ్వాల్సి వస్తే ఎక్కువ సినిమాలు తీశారని కాదు, ఎక్కువ జానర్లో బ్లాక్ బస్టర్ తీశారు. మీరు ఆ కళాత్మకమైన సినిమా అంటే మ్యాగజైన్ దేశం తీశారు, యాక్షన్ సినిమా అంటే సర్దార్ పాపారెడ్డి తీశారు, థ్రిల్లర్ అంటే నేడ తీశారు, ప్రేమ కథలు అంటే ప్రేమాభిషేకం తీశారు. ఆయన మీరు జానర్ పేరు చెప్తే ఆయన బ్లాక్ బస్టర్లు చెప్తారు. ఆయన అంత మహానుభావుడు ముందు నుంచి మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా ఈ అవకాశం సినిమా చూపిస్తాం మావా సినిమా వల్ల వచ్చినందుకు సినిమా చూపిస్తాం మావా సినిమా కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. కాళ్ళు అనుకుతున్నాయి కానీ ధైర్యంగా మాట్లాడడం కారణం ఏంటంటే గత 15 ఏళ్ళకి ఈ మూడు ముక్కలు చెప్పాలని చాలా రిహార్సల్ చేశాను, ఆ ధైర్యంతో మాట్లాడేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు మా దారిని పోయే వాళ్ళని పిలిచి సన్మానం చేసినంత గర్వంగా ఉంది. దర్శక చక్రవర్తి దాసనారాయణ గారు మమ్మల్ని పిలిచి మా సినిమా గురించి ఒక మంచి మాట చెప్పి అది చాలా పెద్ద ప్రమోషన్ ఫీల్ అవుతున్నాం. నేను ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మేనేజర్గా మొదలుపెట్టిన దగ్గర నుంచి సార్ని ఫాలో అవుతున్నాం, వస్తున్నాను. ఈ కంపెనీ వాళ్ళ మీటింగ్స్ అవి జరుగుతున్నప్పుడు నేను కలవడం, దూరంగా కలవడం మొదలుపెట్టాను. ఇంకా టాటా బిర్లా మధ్యలో ఇలా సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి ఆడియో ఫంక్షన్కి ఏదో ఫంక్షన్కి నేను పిలవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నా. సార్ కూడా పాజిటివ్గానే స్పందిస్తున్నారు కానీ కుదరలే, కొన్ని కొన్ని కారణాల వల్ల ప్రతి సినిమాకి కుదరలేదు. ఒక్కసారైనా ఆయన నోటి నుంచి నా మాట అంటే నా పేరు, ఈయన మంచి సినిమా తీశాడు, మంచి నిర్మాత అని ఒక పేరు వినాలి, ఆయన నోటి నుంచి వినాలని నాకు కోరిక. ఆ కోరిక ఇన్ని నెలకి ఈరోజు నెరవేరుతుంది. నేను లాస్ట్ టైం ఈ సినిమా మేము వయసుకొచ్చాం ఆడియో ఫంక్షన్కి, ప్రేమేష్ కాదలు అప్పుడు కూడా ట్రై చేసాము, ఆయన వస్తాయని చెప్పారు కానీ రకరకాల మీటింగ్స్, ఢిల్లీ మీటింగ్స్ అవన్నీ కారణంగా రాలేదు. తను ఇండస్ట్రీకి ఇస్తున్న సూపర్ సపోర్ట్ అండి. ప్రతి ఒక్కరు చిన్న సినిమాకి, మిల్లి సినిమా ఏదైనా, ప్రతి సినిమాకి ఎవరైనా సరే కొత్త వాళ్ళు వస్తే ఎవరు వచ్చినా అయితే సపోర్ట్, ఎవరన్నా మంచి పని చేస్తే అది, అలాగే ఇండస్ట్రీలో ఏదైనా గొడవలు వర్కర్స్కి మాకు ఏదైనా జరిగిన, నేను ఈసీ మెంబర్గా ఏదైనా ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా సరే అది ఎవరి వల్ల కానప్పుడు తను చాలా ఈజీగా అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా తను చెప్పడం, అలా ఒక మనిషి ఉండడం వల్ల ఇప్పటివరకు ఇక్కడ లేకపోతే వన్ సైడ్ ఘోరంగా జరిగిపోయింది, ఘోరాలు జరిగిపోయి అలాంటిది ఈయన ఉండబట్టి అందరికీ న్యాయం జరుగుతుందని చాలామంది భావిస్తారు, అందరూ భావిస్తారు, అందరు భావించే వల్ల నేను కూడా ఉన్నాను. సార్ మీరు ఈ సినిమా చూస్తా అని అనగానే నేను చాలా ఆనందపడ్డాను, మీరు కంపల్సరీ మీకు నచ్చుతుందని. ట్రైలర్ చూసినప్పుడే చాలా బాగుంది, డెఫినెట్లీ ఇది ఏదో ఆడేట్ ఉంది, ఇదని జోనరే అని అన్నారు. సేమ్ అలాగే జరిగి అన్ని చోట్ల బాగా ఆడుతుంది అన్ని ఈరోజు 10 రోజులు, నిన్న కూడా సండే కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా ముందు ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు వచ్చి మా సినిమా గురించి మాట్లాడినందుకు, ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మా సినిమా గురించి చెప్తున్నందుకు థ్యాంక్ యూ సార్. సినిమా చూపిస్తా మావా, ఆ సినిమా తయారు చేసిన కార్మిక బృందం అంతా ఇక్కడే ఉంది. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉండి మీ అందరితో షేర్ చేసుకుందామని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టించింది. ఒక పెద్ద సినిమా ఆడితే డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు, ఒక చిన్న సినిమా ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది. మనం చాలాసార్లు సినిమా మంచి సినిమా తీసాం ఆడలేదు అన్నప్పుడు ఒక్కొక్కసారి ఆడియన్స్ మీద ఎందుకు చూడలేదు వీళ్ళు అని బాధపడుతుంటాం. కానీ ఆడియన్సు చాలా తెలివైన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి నువ్వు నేను మన తన అనే భేదం లేదు వాళ్ళకి. అందుకే సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే చూడరు. ఆ బాగా అనేది మనకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళకి మాత్రం బాగా తెలుసు. ఈ మధ్య చాలా హ్యాపీగా ఉన్నది ఏంటంటే
రెండు పెద్ద సినిమాలు హిట్ అయ్యాయి, బాహుబలి శ్రీమంతుడు, రెండు సినిమాలు, ఒకటి మరీ పెద్ద బడ్జెట్టు, ఒకటి పెద్ద బడ్జెట్టు, సినిమాలు హిట్ అయ్యాయి. అది ఒక ఎనర్జీ వచ్చింది ఇండస్ట్రీకి. సినిమా సక్సెస్ అయితేనే ఎనర్జీ వస్తుంది. జనరల్గా ఏం జరుగుతుందంటే, ఒక పెద్ద హిట్ సినిమా వచ్చిన తర్వాత 5-6 నెలల దాకా సినిమా హిట్ రాదు. అది గతంలో జరిగిన అనుభవం, వెంట వెంటనే రావు. కానీ ఈ సంవత్సరంలో ఈ సెకండ్ హాఫ్లో రెండు పెద్ద సినిమాలు హిట్ అవ్వడంతో పాటు సినిమా చూపిస్తా మామ అదే రేంజ్లో హిట్ అయింది. నేను ఎకనామిక్స్ తెలుసుకుని చెప్తున్నాను, కలెక్షన్స్ తెలుసుకుని చెప్తున్నాను. 3 కోట్లతో కొంచెం ఇంచుమించుగా తీసిన సినిమా థియేటర్ గలగా 12-13 కోట్లు చేయబోతోంది. ఈ సినిమా రాత్రికి అనుకుంటే జిల్లా 3,25,000 ఉంది. దగ్గర దగ్గర శాటిలైట్ అన్ని కలుపుకుంటే 15 కోట్లు పైన చేస్తున్నానమాట ఈ సినిమా. మిగతా ఏరియాలు ఏమి లేకుండా కర్ణాటక కర్ణాటక ఏమీ చెప్పకుండా, అంటే ఒక 3 కోట్లతో పెట్టుబడితో సినిమా తీస్తే 15 కోట్లు సినిమా వస్తుంటే ఇక అంతకంటే గొప్ప సక్సెస్ ఏం కావాలి అని అడుగుతున్నా నేను. ఇది ఊరికే జస్ట్ లైక్ దట్ చూస్తున్నారా? కాదు. నాకు ఎంత బాగా నచ్చిందో చెప్పలేని సినిమా. ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. ఏది, మన ఇల్లు, ఇంట్లో ఒక మామ, ఒక పెళ్లి చేసుకుపోయే కుర్రాడు, కూతురు ప్రేమించే కూతురు, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, ఇవి చూస్తుంటే నేను మామాలుడు సినిమా తీశాను. మామాలుడితో పాటు ఒక పెద్ద పిక్చర్ రిలీజ్ అయింది, అది పెద్ద హిట్, జగదేక వీరుడు అతిలోక సుందరి. అది అది ఆ సినిమా మే నా పుట్టినరోజుకి ఈ సినిమా రిలీజ్ చేసే మామాలుడు. మే 9వ తేదీని అశ్విదత్ రిలీజ్ చేశారు సినిమా, అది పెద్ద హిట్. ఇది పెద్ద హిట్ అంటే మా సుదర్శన్ 35mmలో 125 డేస్ ఆడిన సినిమా మామాలుడు. వర్షాలు, అప్పుడు వరదలు వచ్చి తుఫాన్ వచ్చింది, తుఫాన్ కూడా నిలబడ్డాయి రెండు సినిమాలను. ఇది ఎందుకు చెప్పానంటే, ఆ సినిమా చూస్తుంటే ఉన్న ఫీలు ఎంత లేదనుకున్న మామ అల్లుడు ఆ ఫ్యామిలీ ఆ టచ్ ఉంటూ యూత్ని ఎంటర్టైన్ చేస్తూ సినిమా తీయటం. ఈ సినిమా కేవలం స్క్రిప్ట్, వాళ్ళు చేసుకున్న స్క్రిప్టింగ్ గొప్ప స్క్రిప్ట్ చేశారు. అంటే ఎలాంటి సీన్లుంటే మనం జనాన్ని ఎంటర్టైన్ చేయగలం, ఎలాంటి సీన్లుంటే ఫ్యామిలీస్ వస్తాయి అని ప్లాన్ చేసి ఒక చక్కని టీం వర్క్తో గొప్ప స్క్రిప్ట్ తయారు చేశారు. ఆ స్క్రిప్ట్ని చాలా సంసార పక్షంగా తీశాడు త్రినాథ్, దర్శకుడు త్రినాథ్. ఇలాంటి సినిమాల్లోనే దర్శకుడు కనిపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. హీరో సినిమాల్లో హీరో ఇమేజ్ని కాపాడుకుంటూ సినిమా తీయాల్సి వస్తుంది, అప్పుడు డైరెక్టర్ కనిపించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇలాంటి సినిమాల్లో డైరెక్టర్ బాగా కనిపించడానికి అవకాశం ఉంటుంది, అంటే అతని మెరిట్ మీద సీన్స్ షార్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి. నేను ఈ మధ్య దిస్ కెన్ బి అండర్లైన్డ్ ఈ మధ్య సినిమాల్లో ఇంత అద్భుతమైన డైలాగులు రాసిన సినిమాని నేను చూడలేదు. యు కెన్ అండర్లైన్ దిస్. దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడు. ఒక చెట్టు నరిగితే 100,000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు. ఒక్క అగ్గిపుల చాలు 100,000 చెట్లను తగలబెట్టేయడానికి. ఇలాంటివి ఒకటి కాదు. నేను డైలాగ్ రైటర్ని, డైలాగ్ రైటర్గా ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నా, ఇప్పటికీ అదే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అయ్యుండి ఎంత మంచి డైలాగులు రాశాడు కుర్రాడు. అంటే కామెడీ డైలాగ్స్ లేకపోతే తొక్క తోలు బొక్క
ఇలాంటి డైలాగులతో నటించడం కాదు, నా ఇది జీవితానికి దగ్గరగా ఉన్న డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలు. అది జీవితంతో అనుభవం ఉంటే తప్ప ఆ డైలాగులు రాయడం కష్టం. ఈ సినిమా డైలాగ్ కోసం మళ్ళీ చూడాలి సినిమా. ఇది నేను చెప్తున్నది అక్షరాల సత్యం. వాళ్ళెవరు నాకు కావలసిన వాళ్ళు కాదు, ఈ ప్రొడక్షన్ నాకు సంబంధం లేదు. ఒక చిన్న సినిమా, మంచి సినిమా తీశారు, ఈ సినిమాని చూడండి చూడండి ఇంకా చూడండి అని చెప్పడం కోసమే నా తాపత్రయం. ఇలాంటి సినిమా, మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇది నేను ఏర్పాటు చేశాను. దీనికి తక్కువ టైంలోనే మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్ని, ఆర్టిస్టుల్ని అందరినీ మరొకసారి మనసారా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.